సెన్సేషనల్ డైరెక్టర్ జక్కన్న డైరెక్షన్ లో వచ్చిన మూవీ ఆర్ఆర్ఆర్. ఈ మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో మంచి ఐడెంటిటీని సొంతం చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ యాక్ట్ చేసిన మరో మూవీ దేవరా. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కొరటాల శివ డైరెక్షన్ లో రాబోతున్న ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ కటౌట్ ని చూస్తుంటే పాన్ ఇండియాను షేక్ చేయడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. సోమవారం దేవరా మూవీ నుంచి ఓ చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేస్తారు. తాజాగా ఈ గ్లిమ్స్ కి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక ఇదిలా ఉంటే రెండు పార్ట్లుగా వస్తోంది ఈ మూవీ. మొదటి పార్ట్ ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఇందులో సముద్రపు దొంగల్ని ఎన్టీఆర్ ఊచకోతకొస్తున్నాడు. ఈ గ్లిమ్స్ చూసి దేవర మూవీపై హై ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. అయితే దేవర గ్లిమ్స్ పోస్టర్ లో మనం అబ్జర్వ్ చేస్తే ఓ కొత్త ట్యాగ్ మనకు కనిపిస్తోంది. మన స్టార్ హీరోలందరికీ పేరుకు ముందు ఒక ట్యాగ్ ఉంటుంది. ఫ్యాన్స్ ఇచ్చింది లేదా మూవీ వాళ్ళు పెట్టింది, ఇలా ఏదో ఒకటి ట్యాగ్ ఉంటుంది. గతంలో ఎన్టీఆర్ కి యంగ్ టైగర్ అనే ఓ ట్యాగ్ బాగా ప్రాచుర్యంలో ఉండేది. గతంలో కొంతమంది A1 స్టార్ అని కూడా రాసుకొచ్చారు. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ భారీ హిట్ అయిన తర్వాత ఎన్టీఆర్ పేరుకు ముందు మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే ట్యాగ్ ని యాడ్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. తాజాగా రిలీజ్ చేసిన దేవర గ్లిమ్స్ లో ఎన్టీఆర్ కి పేరుకు ముందు మ్యాన్ ఆఫ్ మాసెస్ అని యాడ్ చేశారు. ఈ టైటిల్లో ఫ్యాన్స్ పెట్టిన ట్యాగ్ ని అఫీషియల్ గా ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇకపై ఎన్టీఆర్ మూవీలో ఎన్టీఆర్ పేరుకి ముందు మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే ట్యాగ్ పడనుంది. దేవర మూవీతోనే ఇది స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. దేవర మూవీ థియేటర్లో ఎలా సందడి చేయనుందో, ఫ్యాన్స్ ని ఏ రకంగా ఆకట్టుకోనుందో తెలియాలంటే మూవీ రిలీజ్ డేట్ వరకు వెయిట్ చేయక తప్పదు.